అలా జరిగిందన్నమాట. హాయ్ త్రిష, నేను నిన్ను లవ్ చేయడం కుదరదు. నేనేం చేయను? నీ దగ్గర కార్ ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, బంగ్లా ముందు కుక్ ఉండొచ్చు, దాని రోడ్ల బిస్కెట్ ఉండొచ్చు. నేను నిన్ను లవ్ చేయనంటే చేయనంతే. ఏంటి త్రిష, నువ్వే కట్ చేస్తావు, మళ్ళీ నువ్వే కాల్ చేస్తావు, వెరీ బ్యాడ్ హ్యాబిట్యా. 1000 times చెప్పాను కదా, ప్రియే నా ప్రాణం. నేను ప్రియా పచ్చడే తింటాను, ప్రియా అప్పడమే కొంటాను, ప్రియానే పెళ్లాడతాను. దోమే రాత్రంతా నిద్రపోనివ్వదు తెలుసుగా. మా అన్నయ్యకి చెప్తే ఆల్ అవుట్ పెడతాడు తెలుసుగా. మేము వాలినట్టే వాలి మళ్ళీ పైకి లేచి ఎగిరిపోతాంగా. నువ్వు ఎంత ఎగిరినా ప్రియాని లవ్ చేద్దా. ప్రియా నన్ను లవ్ చేసేలా చేస్తాను ఈ బండ మీద. నేను ఇదే బండ మీద చెప్తున్నా, నేను నిన్ను లవ్ చెయ్యను. ఈరోజు సండే, సండే కూడా నన్ను వదలవా? ప్రేమకి సండే మండే ఏంటి ప్రియా? ఆల్ డేస్ లవింగ్ డేస్. ఐ లవ్ యూ. నేను నిన్ను లవ్ చేయను. ఏ నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ? ఎప్పుడు అన్నయ్య వదిన పిల్లలు, బర్త్డే చాక్లెట్ ఖర్చు కావాలంటే 10 వేలు ఇస్తారు, ఇంతకంటే ఏం చేస్తారు. కానీ నేను నీ కోసం ప్రాణం ప్రాణం ఇస్తాను ప్రియా. నిజంగా? అయితే అందులో దూకి ప్రాణం ఏమో. ప్రాణం ఇవ్వడం అంటే ఇందులో దూకి చావడం కాదమ్మా. మరేంటో? రేపు నువ్వు నా ప్రేమని ఓకే అన్న తర్వాత మన పెళ్లి, మన పెళ్లి తర్వాత శోభనం, ఆ తర్వాత నేను నీకు ప్రాణం ఇస్తాను అంటే పాప పాపనిస్తాను. నువ్వు నేను పాప, చిన్న కుటుంబం, చింత లేని కాపురం. రేపు వయసు అయిపోయాక నేను పోయాననుకో, ఆ పాపే నిన్ను కాపాడుతుంది. అది ప్రాణం ఇవ్వడం అంటే. ఇప్పుడు చెప్పు, నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తావు కదా? నేను చచ్చినా నిన్ను లవ్ చేయను. నువ్వు నన్ను లవ్ చేస్తావు. ఎలా చెప్తున్నావు? కాన్ఫిడెన్స్ ప్రియా, కాన్ఫిడెన్స్. గుర్రం బలం కాళ్ళల్లో, ఏనుగు బలం తొండంలో, ఈ తిరుపతి బలం నమ్మకంలో. నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. నిజంగా చేస్తావా? యా. రిస్క్ వద్దు, ఆ రింగ్ తీసుకురా, నీ కాన్ఫిడెన్స్ ఏంటో చూస్తాను. ప్రియా నా కాన్ఫిడెన్స్ మరీ లోతుగా ఉన్నట్టుంది, రింగ్ తీయక తప్పదా? తప్పదు, తీసుకురా. మరి ఉంగరం దొరికిందమ్మా? ఇది గేలా లేకుండా చేపలు పెట్టేస్తాడు, ఉంగరం లెక్క. ఎలా దొరికిందా? దొరకలేదు. నాకు తెలుసు నీకు దొరకదని. ఇప్పుడు తెలిసిందా నీ కాన్ఫిడెన్స్ ఏంటో? సునామీ భూకంపం వచ్చిందని దేవుడు లేడంటావా? ఉంగరం దొరకలేదని ప్రేమ లేదంటాం కరెక్ట్ కాదు ప్రియా. విధి రాశాడు, మనం కలిసాం. ఏంటి విధి? అవును ప్రియా, ఫస్ట్ టైం నిన్ను గుళ్ళో చూశాను, అప్పుడే నాకు నచ్చావు. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను, కానీ అదే రోజు చూశాను. మళ్ళీ ఎప్పుడైనా నిన్ను చూస్తే నువ్వే నా జీవితం అనుకున్నాను. విధి చూసావా? మళ్ళీ అదే రోజు నిన్ను థియేటర్ లో చూశాను. అలా తలుచుకున్నప్పుడల్లా నువ్వు నాకు కనిపించావు. అంటే దాని అర్థం ఏంటి? చూడు, ఇద్దరు అనుకుంటేనే ప్రేమ, ఒక్కళ్ళు మాత్రమే అనుకుంటే అది కళ. కళలు కండం మానేసి నీ లైఫ్ చూసుకో. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. సరే, నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం 5 గంటల్లోపు నువ్వు నన్ను చూడగలవా? ప్రియా, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటా. అలా పట్టుకోగలిగితే నీ చేయి పట్టుకోవడానికి నేను రెడీ, లేకపోతే నన్ను మర్చిపోవడానికి నువ్వు రెడీయా? వాడితో పెట్టుకాసావంటే వాడు ఒక పెద్ద టక్కరి, నువ్వు చుక్కులో దాక్కున్నా రాకెట్ వేసుకుని మరి వస్తాడు. వాడు రాలేని ప్లేస్ ఒకటి ఉందిలేవే. ఎక్కడే ఇక్కడే ఉండు, ఈ లోపల ఆంటీ వచ్చేస్తుంది. నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం 5 గంటల్లోపు నువ్వు నన్ను చూడగలవా? వీడంతా మా బంధువులు. ఒక్క నిమిషం. హలో, ఏమే ఎక్స్రే మర్చిపోయావా? ఏది ఇంపార్టెంట్ అదే మర్చిపోయావా?
సరే సరే నాకు అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్ళాలి తిరిగిచ్చి పంపిస్తాను సరే తొందరగా పంపిస్తాను లేవే హలో చెప్పనా ఏం లేదురా తీరు అమ్మ ఎక్స్రే మర్చిపోయింది తీసుకెళ్లి హాస్పిటల్ ఇవ్వు ఇప్పుడు నేను రాలేను నాన్న అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు నేను చాలా ఇంపార్టెంట్ పని మీద తిరుగుతున్నాను అన్న ఏమిటంత ఇంపార్టెంట్ పని అర్థం చేసుకున్నా ఎక్కడసారి నువ్వు తీసుకెళ్ళివు ప్లీజ్ ఇంపార్టెంట్ పని అంట నా కొడుకమ్మ అమ్మ ఆరోగ్యం కంటే ఇంపార్టెంట్ పని ఏమిటి వీడికి నేను వెంటనే వచ్చేస్తానమ్మా నువ్వేం భయపడక్కర్లేదు ఇది నీ ఇల్లు అనుకో ఊరు కడితే టీవీ చూడు వస్తానమ్మా హలో తిరుపతి గారు ఇల్లా అండి అవును మీరు అర్జెంట్ గా బయలుదేరి నిఖిల్ హాస్పిటల్ కి రండి ఏమైంది బాబు ప్లీజ్ కొంచెం త్వరగా పోనీ అలాగేనమ్మా అనుకున్నంత సవ్యంగా జరుగుతుంది కదూ తప్పకుండా జరుగుతుంది ఓకే అయితే ఇందులో ఒకవేళ పట్టుకో ఏ నా మీద నమ్మకం లేదా ప్లీజ్ తిరు పట్టుకో చూడు ప్రియా మీ అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరిగి తీరుతుంది ఇదేంటి ఎప్పుడు తీసా ఆ రోజే మరి నాకెందుకు ఇవ్వలేదు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నిజం చెప్పాలంటే తగటి పెట్టా లేదు ప్రియా నువ్వు వే రోజు నా ప్రేమను ఒప్పుకుంటే ఆ రోజే నీకు ఇవ్వాలని దాచాను ఒకవేళ నేను ఒప్పుకోకపోతే ఉంగరం ఉంచేసుకునేవాడు కదూ నువ్వు ఒప్పుకుంటావని నాకు బాగా తెలుసు ఎలా కాన్ఫిడెన్స్ ప్రియా కాన్ఫిడెన్స్ మొత్తానికి అనుగుణం సాధించారా ఇంకేముంది నెక్స్ట్ పెళ్ళే